చంద్రగిరి ఎర్రచందనం. మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. టాస్క్ ఫోర్స్ అధికారులపై రాళ్ల దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. 21 ఎర్రచందనం దొంగలతో పాటు 4 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి మండల సమీపంలోని నాగపట్ల ఈస్ట్ బీచ్ సచ్చినోడి బండ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున సుమారు 25 మంది స్మగ్లర్లు తారసపడ్డారు. స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆత్మరక్షణ కోసం గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరపగా స్మగ్లర్లు దొంగలను వదిలి అడవిలోకి పారిపోయారు. వారిని వెంబడించి 4 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. పరారైన స్మగ్లర్ల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అదనపు బలగాలు డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పట్టుబడిన స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రానికి చెందిన శివకుమార్, వేలుమలై, శేఖర్, మాణిక్యములుగా గుర్తించారు. వీరిలో తండ్రి కొడుకులు కూడా ఉండడం గమనార్హం. స్మగ్లర్లు శ్రీవారి భక్తుల ముసుగులో అడవిలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. கோவிலுக்கு போகிற மாதிரி மலைக்கு போயிட்டு அங்கேருந்து காட்டுக்கு போய் வெட்டிட்டு வந்தீங்களா? எத்தனை பேர் வந்தீங்க? 25 பேர் வந்தீங்க. எல்லாருமே உங்க ஊரேவா? மொத்தம் 25 பேர் வந்தீங்க. எத்தனை கட்டை வெட்டினீங்க? சரி, எல்லாருமே ஒன்னா வந்தீங்களா? இப்போ அவர் என்ன வேணும்? அவரு என்ன ஆகுறாரு? என்ன தெரியுமா சொல்ற? கொடுக்கா? கொடுக்கல சார். பேர் எங்க? மலை மேல ஒரு வாட்டி 13 பேர் பிடிச்சாங்களா? என்ன சார் இது? என்ன சார் இது? எத்தனாவது வாட்டி வர்றது கேக்குற சார்? சத்தியமா நீ இன்னத்துக்கு வந்த யார் உங்களுக்கு சாருக்கு சொல்லு. சொல்லு சொல்லு. நீ எத்தனோட வந்தடா? Right.